క్రీస్తునందు ప్రియులారా, ప్రభునేసు క్రీస్తు వారి ఘనమైన అద్వితీయమైన నామంలో మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం విందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి ఒకసారి మీ పాదసన్నిధిలో తండ్రి, మీ వాక్యాన్ని వినేటువంటి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. అవును ప్రభువా, జక్క ఇంట్లోనికి మీరు ప్రవేశించి మాట్లాడటం ప్రారంభించినప్పుడు నాయన జక్కయ్య సైతం మార్చబడ్డాడు. ప్రభువా, జక్క ఇంట్లోనికి ఆహ్వానించబడిన ప్రతి ఒక్కరు కూడా మీ బోధ విని మేలు పొందుకున్నారు తండ్రి. ఈ సమయంలో అటువంటి అమూల్యమైన మాటలు మీ ప్రజలు వినటానికి సిద్ధపరచండి, ఆత్మీయ మేలు పొందుకోవటానికి సహాయం చేయండి. నేను మీ దాసునితో కూడా మీరు మాట్లాడమని కోరుతున్నాను, ఈ స్వరాన్ని వినిపింపచేయమని కోరుతూ యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. రండి మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం నుంచి, యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల కింద అణుచు పర్యాంతము అన్ని వైపులను యుద్ధములను అతనికి కలిగి ఉండెను. తన దేవుడైన యెహోవా నామ ఘనతకు అతను మందిరమును కట్టింప వీలు లేకపోయినన్న సంగతిని వెరుగుదువు. ఇప్పుడు శత్రువు ఒకడును లేకుండును, అపాయమేమీ లేకుండను, నా దేవుడైన యెహోవా నలుదిశ్శుల నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. కాబట్టి నీ సింహాసనము మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించునని యెహోవా నా తండ్రి అయిన దావీదుకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యెహోవా నామఘనతకు మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడనై ఉన్నాను. పిల్లరా, దేవుని వాక్యంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని మనం విందాం. చూడండి, ఈ వాక్య భాగాలు మనం గమనిస్తే రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయంలో నుంచి కొన్ని లేఖన భాగాలు మనం చదువుకోవడం జరిగింది. పిల్లరా, ఈ వాక్య భాగాలు మనం గమనించినటువంటి సందర్భాన్ని మనం చూస్తే మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం నుంచి 11 అధ్యాయముల వరకు మనం చూడగలిగితే సొలొమోను జీవిత చరిత్ర గురించి బైబిల్ స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. వాక్యం ఏంటిన ప్రియ దేవుని బిడ్డ, సొలొమోను ఆరంభం, సొలొమోను జీవితంలో తిరిగినటువంటి మలుపులు, సొలొమోను జీవితంలో అతడు పొందుకున్న విజయాలు మనం చూస్తూ ఉంటాం. సొలొమోను జీవితంలో అతడు ఎదుర్కొన్నటువంటి అపజయాలు కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. పిల్లరా, మనం చదవబడినటువంటి వాక్య భాగాన్ని గమనించినప్పుడు దావీదు కుమారుడు సొలొమోను మాట్లాడుతున్నటువంటి మాట, దావీదు అనంతరం ఆ యొక్క పరిపాలనను దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనుకి అప్పగించడం జరుగుతుంది. పిల్లరా, ఈ యొక్క రాజ్య పరిపాలనా భారము సొలొమోన్ని రాజుగా పట్టాభిషేకం చేసి, రాజుగా అభిషేకించి, రాజ్య పరిపాలన రాజ్యభారం అంతా కూడా సొలొమోనుకి అప్పగించినటువంటి సమయంలో సొలొమోను దేవుని దృష్టికి యథార్థంగా కనిపించాడు. అంత మాత్రమే కాదు, సొలొమోను తన తండ్రి అయినటువంటి దావీదు దృష్టికి కూడా అనుకూలంగా ఉన్నాడు. వాక్యమిటిన ప్రియ దేవుని బిడ సొలొమోను జీవితంలో మనం ఆరంభాన్ని గమనించినట్లయితే ఆరంభము భక్తితోనూ, ఆత్మీయ జీవితంతోనూ, దేవుని శక్తితోనూ, ప్రార్థన బలంతోనూ నింపబడినటువంటి సొలొమోను మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, దావీదుకు కలిగినటువంటి కుమారుల్లో చాలా మంది ఆ యొక్క రాజ్య అధికారం కావాలని కోరుకున్న వారు చాలా మంది ఉన్నారు. కానీ వారు కోరుకున్నట్టుగా ఆ అధికారాన్ని దేవుడు దావీదు కుమారులకు మరెవరికి ఇవ్వలేదు, కానీ సొలొమోనుకు తప్ప సొలొమోనుకు మాత్రమే ప్రత్యేకించినట్టు మనం చూస్తున్నాం ఈ వాక్య భాగంలో. సొలొమోను మిగిలినటువంటి బావులందరికంటే కూడా చక్కటి జ్ఞానాన్ని కలిగి, చక్కటి దేవుని భయాన్ని కలిగి, చక్కటి భక్తి జీవితాన్ని కలిగి, చక్కగా తండ్రి మాటను నెరవేర్చేటువంటి కుమారుడిగా కనిపిస్తున్నాడు ఈ వాక్య భాగంలో. పిల్లరా, ఆరంభం చూస్తే సొలొమోనులో ఎన్నో రమ్యమైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం. దేవుని వాక్యం గమనిస్తే దావీదు మరణానంతరం, దావీదు చనిపోయినటువంటి సమయంలో కొద్ది సంవత్సరంలోపుగా దేవుని వాక్యం మనం గమనిస్తే అతను రాజ్య పరిపాలన భారాన్ని చేపట్టినటువంటి 4వ సంవత్సరమున దేవుని వాక్యం మనం గమనిస్తే దేవుని మందిరము కట్టాలి అన్నటువంటి ఆలోచన సొలొమోను కలిగి ఉన్నాడు. ఎంత ఆలోచన అంటే, నా దేవుని కొరకు ఒక రమ్యమైనటువంటి మందిరాన్ని, సుందరమైనటువంటి మందిరాన్ని, సువర్ణ మందిరాన్ని, బంగారంతో తయారు చేయబడినటువంటి మందిరాన్ని నా దేవుని కొరకు నేను ఏర్పాటు చేయాలని ఎంతో భారము కలిగి ఉన్నాడు. ఈ వాక్యాన్ని మనం గమనిస్తే ఆరంభ జీవితం, ఆత్మీయతల ఆరంభంలో ఎంతోమంది చాలా తీవ్రమైనటువంటి తీర్మానాలతో, లేదంటే ఉద్రేకంతో నింపబడినటువంటి బలమైనటువంటి తీర్మానాలతో కనిపిస్తూ ఉంటారు. వాక్యం వింటున్న ప్రియా దేవుని బిడ్డ, ప్రభు యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించి ఆరంభ దినాల్లో వారు చేసేటువంటి ప్రార్థనా జీవితం, వారు కలిగినటువంటి ఆత్మీయ జీవితం,
వారు కలిగినటువంటి దేవుని కొరకు ప్రత్యేకమైన జీవితం మనం చూడొచ్చు. కానీ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు, ఆరంభం కంటే అంతము చాలా ప్రాముఖ్యమైనదని. వాక్యం వింటున్నా ప్రియ దేవుని బిడ్డ, ప్రారంభం అనేది ముగింపు కాదు, అది బిగినింగ్ మాత్రమే, ఆరంభం మాత్రమే. కానీ ఆరంభంలో మనం చాలా తీర్మానాలు చేస్తూ ఉంటాం. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకనొకప్పుడు నువ్వు రక్షించబడి, ఒకనొకప్పుడు నువ్వు దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించి, లేదంటే దేవుని కొరకు ప్రత్యేకంగా తీర్మానాలు చేసుకుంటే దినాల్లో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, వాక్యం పెట్టిన ప్రియా దేవుని బిడ్డ, ఆనాటి ఆత్మీయ జీవితాన్ని మనం పోల్చుకుంటూ చూస్తుంటే ఎన్ని దినాలు ఉపవాసం ఉండేవాళ్ళమో, ఎన్ని రోజులు దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో గడిపేవారమో, ఎంత సమయం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారమో, ఎంత సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించేవారమో. వాక్యం పెట్టిన ప్రియా దేవుని బిడ్డ, దావీదు కుమారుడైనటువంటి సొలొమోను జీవితంలో మనం ఇక్కడ చూడగలిగితే, ఆరంభంలో ఒకే తీర్మానం కలిగి ఉన్నాడు, నా దేవుని మందిరాన్ని నేను కట్టించాలి. నా తండ్రి అయినటువంటి దావీదు దేవుని మందిరాన్ని కట్టించడానికి అవసరమైనటువంటి ఆ యొక్క సామాగ్రిని, కావలసినటువంటి బంగారమును, కావలసినటువంటి వస్తువులను, వెండిని, ఇరుమును, ఇత్తడిని, వజ్ర వైడూర్యాలను ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. కనుక వాటిని అన్నిటినీ నేను సమకూర్చి నేను దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టించాలని తీర్మానం. ఎంత భారమండి. పిలిపించాడు ఇక్కడ అనేక మంది జ్ఞానుల్ని, పిలిపించాడు ఇక్కడ అనేక మంది తన స్నేహితుల్ని, పిలిపించాడు ఇక్కడ అనేక మంది ఆ పరిచర్యలో పాలిభాగస్తులైన వారిని, కొన్ని వేల మందిని సమకూర్చాడు దేవుని మందిరం కట్టించడానికి, దేవుని పరిచర్య జరిపించడానికి. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ దరిదాపుగా 7 సంవత్సరాలు పైబడి దేవుని మందిరం కట్టడం ప్రారంభించాడు. ప్రారంభించబడిన నుండి సమయం నుంచి ఒక 7 సంవత్సరాల సమయం ఆ యొక్క మందిర పని జరిపించాడు. 7 సంవత్సరాల అనంతరం అద్భుతంగా మందిరాన్ని దేవుని కొరకు ప్రతిష్ఠించాడు. ఈ 5 అధ్యాయాల్లో దేవుని వాక్యాన్ని మనం గమనించగలిగితే, దేవుని మందిరాన్ని ఎంతో భక్తితో, ఆత్మీయ జీవితంతో, లేదంటే బలమైనటువంటి తీర్మానంతో మనం చూస్తూ ఉన్నాం. అప్పటి వరకు దేవుని మందిరం ఎక్కడ కూడా కట్టబడలేదు. వాక్యం పెట్టిన ప్రియ దేవుని బిడ నిర్గమాకాండం 25:8 మనం చూస్తే, దేవుడు మోషేతో అంటూ ఉన్నాడు, నేను వారి మధ్యలో ఉండినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నియమింపవలెను. దేవుని సన్నిధి మనుషులతో కూడా ఉండటానికి ఇష్టపడి, దేవుడు వారితో కలిసి నివసించడానికి ఇష్టపడినటువంటి సమయం అది. కనుక దేవుని సన్నిధి ఇస్రాయిల్ మధ్యలో ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆయన ఐగుప్తు దేశం నుంచి వారు కానాన్లోనికి వచ్చేటువంటి సమయంలో ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు సిద్ధపరిచాడు మోషే ద్వారా. పిల్లరా, దేవుని మందిరం నడిచేటువంటి మందిరంగా కనిపించింది. ఇజ్రాయేల్ ఐగుప్తు దేశం నుంచి ప్రయాణమైనటువంటి సమయంలో ప్రతి స్థలంలో ఈ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని వేసేవారు. వారు ఆ స్థలాన్ని ఖాళీ చేసి తిరిగి వెళ్ళేటువంటి సమయంలో ఆ యొక్క గుడారాన్ని అన్నింటినీ సమకూర్చుకొని సర్దుకొని వారితో కలిసి తీసుకుని వెళ్ళేవారు. ఉపకరణములను, ప్రత్యక్షకు గుడారపు యొక్క ఆవరణములన్నింటినీ కూడా తీసుకుని వెళ్ళేవారు. ఈ విధంగా దేవుని మందిరం నడిచే మందిరంగా ఉండేది. వాక్యం పెట్టిన ప్రియా దేవుని బిడ్డ, వారు కానాన్లోనికి ప్రవేశించారు. షిలోహులో దేవుని సన్నిధిని స్థిరపరిచారు. షిలోహులో అనేక మంది బిడలు వచ్చి ప్రార్థన చేసేవారు. ఈ విధంగా దేవుని వాక్యం గమనించినప్పుడు దేవుని మందిరం డేరాలో ఉండేది అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, అటువంటి దేవుని సన్నిధి రాజులు సహితం మంచి మంచి బిల్డింగ్లో, లేదంటే రాజులు సహితం వారి నగరంలో, వారి కోటల్లో నివసించేవారు దేవుని మందిరం డేరాలో ఉండటం మంచిది కాదనుకున్నారు. కానీ ఆ మందిరం కట్టించడానికి దావీదు ఎంతో ప్రయాసపడ్డాడు. కానీ ఆ మందిరం పని సొలొమోను చేత దేవుడు ప్రారంభించాడు. ఎంత ఆధిక్యత అండి. ప్రారంభించిన దేవుడు సొలొమోను చేతే ఆ మందిర పరిచర్యను ముగించడానికి కూడా తీర్మానం చేసుకున్నాడు. 7 సంవత్సరాలు ఎంతో ఖర్చు, లేదంటే ఎంతో భారమైనటువంటి, లక్ష్య పెట్టకుండా, లెక్క చేయకుండా దేవుని కొరకు విస్తారమైనటువంటి సామాగ్రిని, బంగారమును సమకూర్చి వేల మంది పనివారితో ఆ మందిరాన్ని ఎంతో భక్తితో, శ్రద్ధతో, ఆత్మీయ జీవితంతో, ప్రార్థన జీవితంతో దాన్ని ఆరంభించి ముగించాడు. కారణం, అతడు పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడ్డాడు. దేవుడు అతనికి చక్కటి జ్ఞానాన్ని ఇచ్చాడు. పిల్లరా, చక్కటి వివేకాన్ని ఇచ్చాడు, చక్కటి తెలివినిచ్చాడు. అంత మాత్రమే కాదు, అతనిని, అతని పరిపాలనను దేవుడు అద్భుతంగా ఆశీర్వదించాడు. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే ఈ విధంగా సొలొమోను దేవుని కొరకు తీర్మానం చేసుకొని నిలబడ్డాడు.
ఇలా ఈ విధంగా కొనసాగిన కొన్ని సంవత్సరాలకు దేవుని వాక్యం మనం గమనిస్తే రాజుల మొదటి గ్రంథం 6:11 వచ్చిన అంతలో యెహోవా వాక్కు సొలొమోనుకు ప్రత్యక్షమై లాగు సెలవిచ్చెను, ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయవిధులను అనుసరించి నడుచుకొనుచు, నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిన పక్షమందు నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరిచేదను, నా జనులైన ఇశ్రాయేలును విడిచిపెట్టక నేను వారి మీద నివాసము చేసేదను. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. ఆ తర్వాత వచ్చాను మనం చూస్తే 14:14 ఈ ప్రకారము సొలొమోను మందిరమును కట్టించి ముగించను. మందిరం కట్టినంతసేపు దేవునికి సొలొమోనికి ఒక మంచి సహవాసం ఉంది, దేవునితో సొలొమోనికి ఒక మంచి కనెక్షన్ ఉంది. దేవునితో సొలొమోను ఎప్పుడూ మాట్లాడేవాడు, ప్రభువా ఈ మందిరాన్ని ఏ విధంగా కట్టించాలి, ఏ విధంగా ఎవరెవరు పనివారిని సేకరించాలి, ఎవరెవరి ద్వారా ఈ యొక్క మందిర పని ప్రారంభించాలి, కొనసాగించాలి, ముగించాలి, ఇలాగా ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడేవాడు, దేవుని కొరకు ఎదురు చూచేవాడు, దేవుని సన్నిధిలో కన్నీరు విడిచేవాడు. ఎంతో శ్రద్ధతో దేవుడే అనుకున్నాడు సొలొమోను ఎంత ప్రార్థనాపరుడు, సొలొమోను ఎంత భక్తిపరుడు. అంటున్నాడు దేవుడు, నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షమున స్థిరపరిచేదను. చూశారు, అతని భక్తి జీవితం దేవునికి సంతోషపరిచేటటువంటి జీవితంగా కనిపించింది. వాక్యం ఏంటంటే, ప్రియా దేవుని బిడ కొన్ని పర్యాయాలు నీవు ప్రార్థన చేస్తే దేవుడు సంతోషపడేవాడు. కొన్ని సందర్భాల్లో నువ్వు దేవుని సేవ కొరకు ప్రయాసపడుతున్న సమయంలో, అనేక మందికి సువార్త చెప్పే విషయంలో ప్రయాసపడుతున్న సమయంలో, దేవుని మందిరం కొరకు నీవు తీసుకున్నటువంటి తీర్మానాల్లో నువ్వు ప్రయాసపడుతూ ఉండగా దేవుడు సంతోషపడేవాడు. కానీ రాను 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 ఈ యొక్క ఆత్మీయ జీవితం భయంకరమైనటువంటి బలహీనతలను ప్రవేశించింది. వాక్యం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు అనేక మందిని మనం చూస్తూ ఉంటే ఆరంభంలో ప్రార్థనా పరులుగా కనిపిస్తున్నారు, కానీ రాను రాను కొనసాగించబడుతున్నటువంటి దినాల్లో వారు ముందుకు నడవాల్సింది పోయి దానికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నారు. ఈనాడు ఎంతో మంది దేవుని కొరకు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి, ప్రత్యేకమైన జీవితాన్ని జీవించి, దేవుని కొరకు ఎన్నో తీర్మానాలు చేసి ఈనాడు తీర్మానాలు మర్చిపోయిన వ్యక్తులుగా కనిపిస్తూ ఉన్నారు. 7వ అధ్యాయంలో మనం చూస్తే దేవుని వాక్యాన్ని గమనిస్తే, వాక్యం ఏంటన్న ప్రియా దేవుని బిడ సొలొమోను ద్వారా దేవుడు ఆ నగరును కట్టించడానికి ఇష్టపడ్డాడు. దరిదాపుగా 10వ అధ్యాయం వరకు మనం చూస్తే దేవుని వాక్య భాగం మనం గమనించినప్పుడు సొలొమోను చేత ఏ పనులైతే చేయించాలనుకున్నాడో ఆ దేశంలో దేవుడు చేయిస్తూ ఉన్నాడు. కానీ భయంకరమైనటువంటి ఒక్క మాట మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. 11వ అధ్యాయం 1వ వచనం, ఇలా ఆరంభించబడినటువంటి సొలొమోను జీవితం రాను 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 ఇలా ముందు కొనసాగుతున్న దినాల్లో ఆత్మీయ జీవితంలో నుంచి శారీరకమైనటువంటి జీవితంలోనికి అతడు ప్రవేశించాడు. చూడండి, తన జీవితాన్ని ఆత్మీయ జీవితంతో ప్రారంభించి ఇంకా బలపరచబడేటువంటి జీవితంలోనికి వెళ్ళవలసినటువంటి సొలొమోను, ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళవలసిన ఈ సొలొమోను రాను రాను కాలం గడిచే కొద్దీ దేవునికి అసహ్యమైనటువంటి జీవితాన్ని, ఇష్టము లేనటువంటి జీవితాన్ని జీవించడానికి దిగజారిపోయాడు. దేవుని వాక్యం మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియరా, మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి, దేవుని వాక్యను మనం గమనిస్తే ఒక ఆత్మీయుడు, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నిలబడిన వ్యక్తి, లేదంటే దేవుని కొరకు రోషం కలిగి జీవించినటువంటి ఒక వ్యక్తి, దేవుడు అంటూ ఉన్నాడు నీ తండ్రి అయినటువంటి దావీదుకు నేను సెలవిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని, నిబంధనను నీతో స్థిరపరిచిదని దేవుడు సెలవిచ్చాడు. దేవుడే నమ్మాడు సొలొమోను చూసి. అటువంటి నమ్మకము కలిగినటువంటి సొలొమోను చూశారా, భయంకరమైనటువంటి విగ్రహారాధికులతో పరిచయాలు పెంచుకున్నాడంట, దేవునికి ఇష్టము లేని జనాంగముతో పరిచయాలు పెంచుకున్నాడు, వారితో సహవాసం చేస్తూ ఉన్నాడు. ఈనాడు అనేక మంది వాక్యం ఇచ్చిన ప్రియా దేవుని బిడ్డ, నీవు దేవుని పిల్లలతో సహవాసాన్ని విడిచిపెట్టావు, లోకంతో సహవాసం చేస్తూ ఉన్నావు. యాకోబు పత్రిక 4:4 రాయబడిన ఒక మాట మీకు చదివినిపించాలని ఆశపడుతూ ఉన్నాను. 4:4 యాకోబు పత్రిక, వ్యభిచారిణిలారా, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా. కాబట్టి ఎవడు లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.
దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క రాజైనటువంటి సొలొమోను మోయాబీయులతో పరిచయం పెంచుకున్నాడు, ఎదోమీయులతో పరిచయం పెంచుకున్నాడు, అమ్మోనీయులతో పరిచయం పెంచుకున్నాడు, సీదోనీయులతో పరిచయం పెంచుకున్నాడు, హిత్తీయులతో పరిచయం పెంచుకున్నాడు. ఎంతమంది దేవునికి అసహ్యమైన వారున్నారో, ఎంతమంది దేవునికి విరోధమైన వారున్నారో, ఎంతమందికి దేవునికి ఇష్టములైన వ్యక్తులు జీవిస్తున్నారో, వారందరితో కూడా సహవాసం పెంచుకున్నాడంట. పిల్లరా, దేవుని పిల్లలతో సహవాసం తగ్గిపోయింది. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీతో ప్రభు మాట్లాడుతున్నాడు, నీవు దేవుని పిల్లలతో సహవాసం తెంచుకున్నావు, దేవుని సంఘంతో సహవాసం తెంచుకున్నావు, దైవజనులతో సహవాసం తగ్గిపోయింది, నీకు లోకస్తులు ఎక్కువైపోయారు, దేవునికి ఇష్టము లేని ప్రజలతో నువ్వు సహవాసం చేస్తూ ఉన్నావు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఒక ఆత్మీయుడు దేవునితో సహవాసం చేయాలి, ఒక ఆత్మీయుడు దేవుని సంఘంతో సహవాసం చేయాలి, ఒక ఆత్మీయుడు దైవజనుడితో పరిచయం పెంచుకోవాలి, దైవజనుడితో సహవాసం చేయాలి, ఒక ఆత్మీయుడు ప్రార్థనలో ఎక్కువ బలపడాలి, ఒక ఆత్మీయుడు దేవుని వాక్యంలో ఎక్కువ బలపడాలి. కానీ ఇవన్నీ కూడా మర్చిపోయి సొలొమోనంట అన్నిలతో పరిచయాలు పెంచుకుంటూ ఉన్నాడు, అమూల్యమైన సమయాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు కూడా ఒకవేళ ఇటువంటి భయంకరమైన స్థితిలో దిగజారిపోయావే, ఒకసారి ఆలోచన చేయి. ప్రార్థన శక్తి నీలో తగ్గిపోయింది, ఆత్మీయ జీవితం నీలో బలహీనపడింది. పిల్లరా, తెలిసి తెలియని పొరపాట్లు కూడా చేస్తూ ఉన్నావు. దేవుని ఒకప్పుడు దేవుని పనంటే శ్రద్ధగా చేసేవాడివి, ఏదైనా దేవునికి విరోధమైన కార్యం అంటే భయపడేవాడివి. ఈరోజు భయం తగ్గిపోయింది నీలో, దేవుని భయం లేకుండా పోయింది. దేవుని వాక్యం మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, అక్కడ జరిగినటువంటి మాట మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెని గాక ఆ జనంలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి, చూశారు, ఆ దేశంలో, ఆ జనుల్లో, ఆ ప్రజల్లో దేవునికి ఇష్టము లేని కార్యాలు చేయటానికి తన సమయాన్ని గడిపిన వ్యక్తిగా ఉన్నాడు, తన శరీరాన్ని పాడు చేసుకున్న వ్యక్తిగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయిందో ఈ ఆత్మీయ జీవితం, ఎక్కడ జారిపోయింది ప్రార్థన జీవితం, ఎక్కడ బలహీనపడిందో నమ్మకమైనటువంటి జీవితం. ఒకవేళ ఈ వాక్యాన్ని వింటే నీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం రెండంచులు గల ఖడ్గం వంటిది పిల్లరా. కనుక దేవుడు నీతో మాట్లాడుతుండగా మన జీవితాలు మనం సరి చేసుకోవడానికి సిద్ధపడాలి. ఇంకా దేవుని వాక్యం మనం గమనిస్తే చూడండి, రెండో వచనంలో అసహ్యమైనటువంటి మాట కనిపిస్తుందండి. కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. చూసారా, భయంకరమైనటువంటి ఒక అన్నిటి కూడాండి ప్రవర్తించిన ప్రవర్తన సొలొమోను ప్రవర్తించాడు. పిల్లరా, ఈ వాక్య భాగాలు చదువుతుంటే ఎంత భయంకరమో, ఇటువంటి వ్యక్తి దేవుని మందిరాన్ని కట్టింది, ఇటువంటి వ్యక్తి దేవుని కొరకు నమ్మకంగా జీవించింది ఒకప్పుడు, ఇటువంటి వ్యక్తిన దేవుని ఆశీర్వదించింది బహుగా, ఇటువంటి వ్యక్తినైనా తండ్రి అయిన దావీదు నమ్మి ఆ భారాన్ని అప్పగించింది. వాక్యం వింటిన ప్రియ దేవుని బిడ్డ, ఒకప్పుడు ఆత్మీయుడే కానీ ఇప్పుడు శరీరానుసారుడుగా మారిపోయాడు, శరీరంలో బలహీనుడైపోయాడు, ఆత్మీయ జీవితం లేదు. ఒకప్పుడు దర్శనాలు చూచేవాడు, దేవుని స్వరం వినేవాడు, ఇప్పుడు దేవుని స్వరం లేదు, దర్శనాలు లేవు. ఒకప్పుడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడు, ఇప్పుడు లేదు. ఒకప్పుడు దేవుని పని చేయాలని ఆశపడి పరుగులెత్తేవాడు, ఇప్పుడు దేవుని పని అంటే అస్సలు దూరంగా ఉన్నాడు, దేవుని పనికి దూరంగా ఉంటూ ఉన్నాడు. చూడండి, వారితో అన్నిలతో సహవాసం చేస్తున్నాడు. ఎప్పుడు చూసిన సొలొమోను ఆ విగ్రహారాధన చేసే వారితో సహవాసం చేస్తాడు. ఏ వ్యక్తి కూడా చేయలేని భయంకరమైనటువంటి పాపం సొలొమోను జీవితం మనం చూస్తూ ఉంటాం. అనేక మందిని వివాహం చేసుకున్నట్టుగా, అనేక మంది స్త్రీలతో పాపం చేసినట్టుగా దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఇంకొక మాట మీకు చదివినిపించాలని ఆశపడుతున్నాను. నాలుగో వచనం, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిరపగా అతని తండ్రి అయిన దావీదు హృదయములు అతని హృదయము దేవుడని యెహోవా యెడల యథార్థము కాకపోయెను. చూశారా, తండ్రి అయినటువంటి దావీదు దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండేవారంట. సొలొమోను కూడా యథార్థంగా ఉండాలని దేవుడు ఆశించాడు, తండ్రి కూడా ఆశించాడు. కానీ ముగింపుకు వచ్చేసరికి దావీదు హృదయం వల్ల దేవుని సన్నిధిలో సొలొమోను హృదయం యథార్థంగా లేదని దేవుడు తేల్చేశాడు. కారణం ఏంటంటే తెలుసా, అతడు వివాహం చేసుకున్నటువంటి స్త్రీలు అతన్ని భయంకరమైనటువంటి విగ్రహారాధనలోనికి నడిపించేశారు, దేవుని కోపం ఉండే స్థలంలోనికి అతన్ని నడిపించారు, దేవుని శాపము ఆ స్థలములో ఉంటుంటే ఆ స్థలములోనికి సొలొమోను నడిపించారు. కారణం, అతడు శరీరానుసారిగా జీవించడానికి ఇష్టపడ్డాడు, ఆత్మీయుడిగా బ్రతకడానికి ఇష్టపడలా. వాక్యం పెట్టిన ప్రియా దేవుని బిడ్డ,
నిత్య జీవానికి వెళ్ళవలసిన నీవు నిత్య నరకానికి వెళ్ళేటువంటి స్థితిలో నీకు దిగజారిపోతూ ఉన్నావు. ఒకసారి ఆలోచించి, ప్రభునేసుక్రీస్తు వారు నీ కొరకు తన ప్రాణం పెట్టింది నేను నిత్య జీవానికి వారసుడిగా చేయటానికి, పరలోక రాజ్యానికి వారసుడిగా చేయటానికి, ఈ భూమి మీద ఆయన కుమారుడిగా ఆయన కుమార్తెగా నిన్ను ఆహ్వానించడానికి ప్రభు నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఒకప్పుడు రక్షించబడి ఈరోజు ఆ రక్షణకు దూరమై, ఆ విలువైనటువంటి అమూల్యమైనటువంటి దేవుని సన్నిధికి దూరమై, ఆ యొక్క ఆత్మీయ జీవితాన్ని విడిచిపెట్టేసి ఈ సొలొమోను వలె భయంకరమైన వ్యక్తిగా జీవిస్తూ ఉన్నావేమో ఒకసారి ఆలోచించి. దేవుడు మన ద్వారా దేవుని పని చేయించాలని ఆశపడుతూ ఉంటాడు, కానీ అపవాది కూడా మన ద్వారా తనకు సంబంధించిన పనులు చేయించాలని వాడు వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. ఒకవేళ చిక్కుకున్నావేమో సొలొమోను వలె. దేవుని వాక్యం మనం గమనిస్తుంటే సొలొమోను హృదయం త్రిప్పబడింది, అతను హృదయం కంట్రోల్ చేసుకునేటువంటి అవకాశం అతనికి లేకుండా పోయింది. ఒక ఆత్మీయుడు ఎన్నిసార్లు నొచ్చుకొని ఉంటాడో, కానీ అవకాశం లేకుండా పోయింది. దేవునికి విరోధమైన కార్యాలను చేస్తున్నాను అని మనసులో ఉంటుంది, కానీ లేవలేని స్థితి, లేవలేని బలహీనత దేవుని వాక్యం మనం చూస్తుంటాం. కనుక ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని గమనించండి. 5వ వచనంలో రాయబడిన మాట, సొలొమోను అష్తారోతు అను సీదోనీల దేవతను, మిల్కోమును అమ్మోనీల హేమైన దేవతను అనుసరించి నడిచాను. చూసారా, నడక ఎవరితో ప్రారంభించబడింది? దేవునితో ప్రారంభించబడింది, నిజ దేవునితో, సర్వశక్తి గల దేవునితో నడక ప్రారంభించబడి. చూడండి, నడక ఎవరితో ముగించాడు? ఒక విగ్రహ సంబంధమైన దేవతలతో తన నడకను ముగించాడంట. నువ్వు ఎవరితో నడుస్తున్నావు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక్క, పాపుల మార్గము నిలువుక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ సొలొమోను వారితోనే నడవటానికి, వారితోనే వారి సహవాసులు ఉండటానికి అతడు వేరైపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇలా దేవుని వాక్యాన్ని గమనిస్తున్న 7వ వచనంలో సొలొమోను కెమోసు అను మోయాబీలు హేమైన దేవతకును, మెలేకను అమ్మోనీలు హేమైన దేవతకును యెరూషలేము ఎదుట కొండ మీద బలిపీఠము కట్టించాను. చూసారా, ఒక అన్య దేవతలకు బలిపీఠాలు కట్టించేశాడంట. ఎవరి వ్యక్తి? ఒకప్పుడు దేవుని మందిరాన్ని కట్టిన వ్యక్తి, దేవుని పరిశుద్ధ మందిరాన్ని, ప్రపంచంలో ఏకైక గొప్ప దేవాలయాన్ని కట్టినటువంటి, మొట్టమొదటిసారిగా కట్టినటువంటి ఈ వ్యక్తి, ఇతని ద్వారానే చూడండి అపవాది హేమటువంటి దేవతలకి బలిపీఠాలు కట్టించేటువంటి స్థితిలోనికి దిగజార్చాడు. కారణం, ఆత్మీయులతో సహవాసం తగ్గిపోయింది, దేవుని సంఘంతో సహవాసం తగ్గిపోయింది, దేవుని పిల్లలతో సహవాసం తగ్గిపోయింది, దేవునితో సహవాసం తగ్గిపోయింది. దేవుని వాక్యాన్ని గమనిస్తున్నాం. ఆరంభం బాగుంది, కానీ సొలొమోనుకి ముగింపు మంచిగా లేదు. వాక్యం వింటున్న ప్రియా దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని వింటున్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ ముగింపు మంచిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. సొలొమోను చేసినటువంటి భయంకర నష్టం ఏంటి తెలుసా? సొలొమోను అనంతరం సొలొమోను కుమారుడు రెహబాము ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి వచ్చాడు. కానీ సొలొమోను చేసిన పాపాన్ని బట్టి తన కుమారుడైనటువంటి రెహబాము చేతిలోంచి 12 గోత్రాల పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల్ని, 10 గోత్రాల వారిని దేవుడు ఈ రెహబాము చేతిలో లేకుండా దూరం చేశాడు. చూసారా, తండ్రుల దోషము కుమారుల మీదకి వచ్చినట్టుగా సొలొమోను చేసిన పాపానికి అతని పరిపాలనలో భయంకరమైన విగ్రహారాధన జరిగింది. ఒకప్పుడు అతని పరిపాలనలోనే దేవునికి బలులు అర్పించబడ్డాయి, దేవునికి నమ్మకమైనటువంటి వ్యక్తులు ఏర్పాటు చేయబడ్డారు. కానీ అతని పరిపాలన ముగింపు బాగలేదు, కనుక ఆ శాపం ఇశ్రాయేల్ మీద దిగొచ్చింది. ఇశ్రాయేల్ 2 వర్గాలుగా వేరైపోయారండి. చూసారా, ఒక చిన్న పొరపాటు ఒక భయంకరమైన నష్టానికి దారితీస్తుంది. దేవుడు మన ద్వారా ఆయన పరిచర్య చేయించుకుని ఆశపడుతూ ఉంటాడు. అపవాది కూడా మనల్ని వాడుకోవాలని చూస్తూ ఉంటాడు. వాక్యం వింటున్న ప్రియా దేవుని బిడ నువ్వు ఎవరి చేతిలో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నావు? నువ్వు ఎవరి మాటలు వినాలని ఆశపడుతూ ఉన్నావు? నువ్వు ఎవరి నడిపింపు చొప్పున నడవాలని ఆశపడుతూ ఉన్నావు? ఎవరి చిత్త ప్రకారం నడవాలని ఆశపడుతున్నావు? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కనుక ముగింపు, ఈ ముగింపు దినాల్లో దేవుడిని అడుగుతూ ఉన్నాడు. ఆయన సువార్త వినిపించాలని, లేదంటే లక్షల మందికి సువార్త అందించడానికి, లేదంటే కోటాను కోట్ల మంది నిత్య నరకం నుంచి తప్పించబడాలని ప్రభువే ఈ లోకానికి దిగి వచ్చేస్తాను ప్రాణాన్ని పెట్టాడు. మరి దేవుని కోసం ఏం చేయగలుగుతున్నావు? ఏం చేయాలని తీర్మానం చేసుకుంటున్నావు? సొలొమోను మంచి తీర్మానంతోనే తన జీవితాన్ని ప్రారంభించాడు, కానీ కొనసాగించలేకపోయాడు. కానీ దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీవు ప్రారంభించావు అని కొనసాగించమని. ప్రభు యేసుక్రీస్తు వారు ప్రారంభించాడు, దాన్ని నమ్మకంగా ముగించాడు. ఆయన పిల్లలమైనటువంటి మనం, ఆయన రక్తంలో కడగబడినటువంటి మనం పిల్లరా, నమ్మకత్వాన్ని కలిగి ముగించాలని దేవుడు కోరుతున్నాడు. కనుక ఈ వాక్యాన్ని విన్నటువంటి మీతో ప్రభు మాట్లాడి ఉండగా ఒక చిన్న తీర్మానం, ప్రభువా నేను ఆరంభించాను ఆత్మీయ జీవితాన్ని నమ్మకంగా ముగించేటువంటి వ్యక్తి నన్ను సిద్ధపరచు ప్రభు అని ప్రార్థన చేయగలిగితే సేవకునిగా నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేద్దాం. Thank you.
పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా మీకు వందనాలు. శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు ప్రభువా. సొలొమోను జీవితంలో ఆరంభం ఎంతో అయా ప్రభువనైనా ఆశీర్వాదకరంగా ఉంది, కానీ ముగింపు ప్రభువా భయంకరమైన శాపంతో. ఓ నాయన తండ్రి, విగ్రహ సంబంధమైన వాటిని ప్రభువా తండ్రి, లోక సంబంధమైన వాటిని ప్రభువా నాయన అనుసరించి చెడిపోయిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు ప్రభువా. ఈనాడు అనేక మంది ఆత్మీయులు ప్రభువా వారి ఆరంభ దినాలు బాగానే ఉంటున్నాయి ప్రభువా, కానీ అయా కొనసాగుతున్న వారు బలహీనపరచబడుతున్నారు నాయన. ఒకవేళ ఈ సమయంలో అలాంటి ప్రార్థన చేసిన ఎవరు ఉంటే వారిని బలపరచండి నాయన. ప్రభువా నన్ను మీ అభిషేకాన్ని వారిపై విడుదల చేయండి, మీ కొరకు నిలబడే జీవితానికి దాచి మీ కొత్త సహాయం చేయండి. మీకే మహిమ చెల్లిస్తున్నాను ప్రభువా. అయా మీ సన్నిధి మా బిజ్జిని ఉంచిన స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా నాయన. అయా మీ అభిషేకం మాపై ఉంచిన మీకు స్తోత్రాలు చేసి మీ నామాన్ని మహింపరుస్తూ నమ్మకమైన జీవితాన్ని కొనసాగించి బిడ్డలకు మమ్మల్ని సిద్ధపరచమని కోరుతూ యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రభు యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన మాట, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడునని ప్రభు సెలవిచ్చాడు. ప్రియులరా, ఈ అంత్య దినాల్లో మనం ఉన్నాం. సువార్త పరిచర్య, అనేక మందికి సువార్త అందించబడటానికి దేవుడు అనేక విధాలుగా ద్వారాలు తెరిచి ఉన్నాడు. దానిలో ఒక భాగము ఈ యొక్క టెలివిజన్ కార్యక్రమం. ప్రియులరా, ఇక్కడ మనం ఒక స్థలం నుండి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే కొన్ని వేల గ్రామాలకు, కొన్ని రాష్ట్రాలకు, కొన్ని దేశాలకు దేవుని వాక్యాన్ని పంచిపెట్టేటువంటి భాగ్యాన్ని, దేవుడు మార్గాన్ని సులువు చేసి ఉన్నాడు. ప్రియులరా, ఈ అమూల్యమైన పరిచర్య చేయటానికి మేమెంతో ఇష్టపడుతూ ఉన్నాం. ప్రియులరా గమనించండి, ఈ యొక్క టీవీ పరిచర్య అభివృద్ధి కొరకు, ఈ యొక్క పరిచర్య కొనసాగించడానికి మీరు ప్రార్థన చేయవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తే ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారం అందించమని ప్రభుపేట తెలియపరుస్తూ ఉన్నాం. ఒక్కొక్క ఎపిసోడ్కి అయ్యే ఖర్చు 1000 రూపాయలు మాత్రమే. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక పూర్తి ఎపిసోడ్కి సహకరించి ఈ పరిచర్యను బలపరచగలరు. లేని ఎడల ఒక 500 రూపాయలు కానుకును ఈ యొక్క పరిచర్యకు మీరు ప్రత్యేకించి మాతో సహకరించగలరని ప్రభుపేట మీకు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. మా మొదటి ఆరాధన ప్రార్థనా గోపురం, చిన్నకొండ్రుపాడు, ప్రతిపాడు మండలం, గుంటూరు జిల్లా. ప్రతి ఆదివారం ఆరాధన సమయం ఉదయం 8 గంటలకు. మా రెండవ ఆరాధన ప్రార్థనా గోపురం మినిస్ట్రీస్, కృత కాలనీ, 11వ లైన్, మిర్చి యార్డ్ దగ్గర, చిలకలూరుపేట రోడ్, గుంటూరు. ప్రతి ఆదివారం ఆరాధన సమయము ఉదయం 10:30. మా మూడవ ఆరాధన మమ్మీ డాడీ ఓల్డేజ్ హోమ్, ఆకులవారి తోట, ఎస్పి బంగ్లా బ్యాక్ సైడ్, గుంటూరు. ప్రతి ఆదివారం ఆరాధన సమయము సాయంత్రం 4 గంటలకు. మా చిరునామా పాస్టర్ టైటస్ గారు, ప్రార్థనా గోపురం మినిస్ట్రీస్, కృత కాలనీ, 11వ లైన్, చిలకలూరుపేట రోడ్, మిర్చి యార్డ్ దగ్గర, గుంటూరు. మీరు సంప్రదించవలసిన మా ఒకే ఒక ఫోన్ నంబర్ 8712141923.